హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జమ్మూ కాశ్మీర్కు ఇచ్చిన ప్రత్యేక హోదాను ఐదు ఆగస్టు రెండు వేల పంతొమ్మిదిన భారత ప్రభుత్వం ఉపసంహరించుకుంది ఈ నిర్ణయం తీసుకుని రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి అయితే ఈ నిర్ణయం ప్రకటించినప్పుడు పాకిస్తాన్ తీవ్రంగా అభ్యంతరం చెప్పింది కానీ అంతర్జాతీయంగా దానికి తగిన మద్దతు లభించలేదు దీనికి ప్రతిస్పందనగా ఇప్పుడు పాకిస్తాన్ కూడా గిల్గిట్ బాల్టిస్తాన్ను ప్రత్యేక ప్రావిన్స్గా మార్చడానికి కసరత్తు ప్రారంభించింది పాకిస్తాన్ మీడియా గిల్గిట్ బాల్టిస్తాన్ను ప్రావిన్స్గా మార్చడానికి పాకిస్తాన్ చట్టాన్ని ప్రారంభించిందని పేర్కొంటూ కథనాలు వస్తున్నాయి అయితే గిల్గిట్ బాల్టిస్తాన్ సహా జమ్మూ కాశ్మీర్ లడాక్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగం అని భారతదేశం స్పష్టం చేసేసింది పాకిస్తాన్ తన ఆక్రమణ సమర్థించదు చట్టవిరుద్ధమైన బలవంతమైన ఆక్రమిత భూభాగాలు పాకిస్తాన్ లేదా దాని న్యాయ వ్యవస్థ పరిధిలోకి రావు అని భారతదేశం ఉంటుంది అసలు గిల్గిట్ బాల్టిస్తాన్ ఎక్కడుంది దీని ప్రాధాన్యత ఏమిటి దీనిపై వివాదం ఏమిటి వంటి విషయాలు మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది పాకిస్తాన్ చట్టం న్యాయ మంత్రిత్వ శాఖ ఈ చట్టాన్ని రూపొందించింది దీన్ని ఇరవై ఆరవ రాజ్యాంగ సవరణ బిల్లు అని పిలుస్తారు పాకిస్తాన్ వార్తాపత్రిక డాన్ ప్రకారం ప్రతిపాదిత చట్టం గిల్గిట్ బాల్టిస్తాన్ సుప్రీం అపిలేట్ కోర్టును రద్దు చేసి ఆ ప్రాంత ఎన్నికల కమిషన్ను పాకిస్తాన్ ఎన్నికల కమిషన్లో విలీనం చేయడానికి ఒక నిబంధన కలిగి ఉంది అదే నివేదిక ప్రకారం ఈ ముసాయిదా బిల్లు సిద్ధంగా ఉంది ప్రస్తుతం ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ వద్ద ఉంది ఈ ముసాయిదా బిల్లు పాకిస్తాన్ రాజ్యాంగం అంతర్జాతీయ చట్టం కశ్మీర్ రాజ్యాంగ చట్టాలు స్థానిక చట్టంపై ఐక్యరాజ్యసమితి తీర్మానాలు దృష్టిలో ఉంచుకొని రూపొందించారని చెబుతున్నారు ప్రతిపాదిత రాజ్యాంగ సవరణ బిల్లును రూపొందించడానికి ముందు గిల్గిట్ బాల్టిస్తాన్ పీఓకే ప్రభుత్వాలను కూడా సంప్రదించారు గిల్గిట్ బాల్టిస్తాన్ ట్రాన్స్ హిమాలయన్ ప్రాంతంలో కశ్మీర్లో ఒక వాయువ్యంగా ఉంది ఇది జమ్మూ కాశ్మీర్ సంస్థానంలో భాగం అప్పుడు ఈ రాచరిక రాష్ట్రం ఐదు ప్రాంతాలుగా విభజనకు గురైంది జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్ గిల్గిట్ వజాహత్ అలాగే గిల్గిట్ ఏజెన్సీ పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి పాకిస్తాన్ ఆక్రమించిన భారతదేశంలో కేవలం పదిహేను శాతం ప్రాంతం మాత్రమే పిఓకేలో ఉంది ఎనభై ఐదు శాతం గిల్గిట్ బాల్టిస్తాన్ లేదా ఉత్తర ప్రాంతాల్లో ఉంది ఇది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సీపెక్ ప్రధాన ప్రాంతం సింధు నది గిల్గిట్ బాల్టిస్తాన్ మీదుగా పాకిస్తాన్లోకి ప్రవేశించింది వాస్తవానికి పంతొమ్మిది వందల పదిహేడులో యుఎస్ఎస్ఆర్ ఏర్పడిన తర్వాత బ్రిటిష్ ఇండియా పంతొమ్మిది వందల ముప్పై ఐదులో జమ్మూ కాశ్మీర్ మహారాజు నుంచి గిల్గిట్ ఏజెన్సీని అరవై సంవత్సరాల లీజుకి తీసుకుంది కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు పదిహేను రోజుల తర్వాత గిల్గిట్ కూడా మహారాజు హరిసింగ్ కిందికి వచ్చేసింది ఇరవై ఆరు అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై ఏడున హరిసింగ్ తన సంస్థానాన్ని భారతదేశంలో వినీలం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు బ్రిటిష్ కమాండర్ విలియం అలెగ్జాండర్ బ్రౌన్ నేతృత్వంలోని గిల్గిట్ స్కౌట్స్ తిరుగుబాటు చేశారు అతను లడాక్లో భాగంగా ఉన్న బాల్టిస్తాన్ను కూడా స్వాధీనం చేసుకున్నాడు స్కార్డు కార్గిల్ ద్రాసులను కూడా గిల్గిట్ స్కౌట్స్ ఆక్రమించాయి యుద్ధంలో భారత దళాలు ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కార్గిల్ ద్రాసులను తిరిగి స్వాధీనం చేసుకున్నాయి కానీ గిల్గిట్పై పాకిస్తాన్ ఆక్రమణ కొనసాగింది రాజకీయ పార్టీ రెవల్యూషనరీ కౌన్సిల్ ఆఫ్ గిల్గిట్ బాల్టిస్తాన్ నవంబర్ ఒకటి పంతొమ్మిది వందల నలభై ఏడున గిల్గిట్ బాల్టిస్తాన్ను స్వతంత్ర దేశంగా ప్రకటించింది నవంబర్ పదిహేనున దీన్ని పాకిస్తాన్లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు కానీ విలీనం షరతు ఏమిటంటే ఇది పూర్తిగా పరిపాలనాపరమైన నియంత్రణ కోసమే గత సంవత్సరం పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గిల్గిట్ బాల్టిస్తాన్ స్వాతంత్ర దినోత్సవాన్ని నవంబర్ వన్గా జరుపుకున్నారు పాకిస్తాన్లో పౌర రాజ్యాంగం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అమల్లోకి వచ్చింది దీనికి నాలుగు ప్రావిన్సులు ఉన్నాయి పంజాబ్ సింధ్ బలూచిస్తాన్ ఖైబర్ పఖ్ పిఓకే గిల్గిట్ బాల్టిస్తాన్లు ప్రావిన్సులు చేయడం జరగలేదు కశ్మీర్పై దావాకు సంబంధించిన అంతర్జాతీయ కేసును పాకిస్తాన్ విడదీయడానికి ఇష్టపడలేదు దాని కారణంగా అది వేరుగా ఉంది డెబ్బై ఐదులో పిఓకేకి దాని సొంత రాజ్యాంగం వచ్చేసింది ఇది స్వయం పరిపాలన స్వయం ప్రతిపత్తి భూభాగంగా చేయబడింది కానీ గిల్గిట్ బాల్టిస్తాన్తో కూడిన ఉత్తర ప్రాంతం రాజ్యాంగంలో చోటు పొందలేదు అయితే ఇస్లామాబాద్ దాన్ని పాలించలేదని దీనికి అర్థం కాదు ఈ ప్రావిన్స్లకు స్వయం ప్రతిపత్తి ఇచ్చినప్పటికీ వాస్తవం ఏంటంటే పీఓకే గిల్గిట్ బాల్టిస్తాన్లో ఇస్లామాబాద్ కోరుకున్నది జరిగింది